వెల్కమ్ టాప్ తెలుగు టీవీ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో అడుగు ముందుకేసింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ జాగృతిని దేశ స్థాయికి విస్తరించేందుకు సిద్ధమైంది తెలంగాణ జాగృతిని దేశ స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ జాగృతి అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు ఇప్పటికే భారత్ జాగృతి పేరు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది భారత్ జాగృతి పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇతర రాష్ట్రాలలో భారత్ జాగృతి కమిటీలను త్వరలో కవిత ఏర్పాటు చేయనున్నారని సమాచారం అయితే ఈ పేరుతో అన్ని వర్గాలను ఏకం చేసి జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టే దిశగా కవిత యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారట తాజాగా కవిత హైదరాబాద్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా త్వరలో జాగృతి సంస్థను దేశ స్థాయికి తీసుకెళ్తున్నామని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి పనిచేయాల్సి ఉంటుందని నేతలకు సూచించారు కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రమంలో భారత్ జాగృతి పేరుతో దేశ స్థాయిలో కవిత ఓ సంస్థను రిజిస్టర్ చేయడం ఆసక్తికరంగా మారింది తెలంగాణ జాగృతి భారత్ జాగృతి మధ్య సోదరబంధం ఉంటుందని కవిత చెబుతుంది అన్ని రాష్ట్రాల సంస్కృతులను గౌరవిస్తూ జాతీయ భావన కొనసాగిస్తామని అంటున్నారు తెలంగాణలో బతుకమ్మ తరహాలో ఏపీలో అట్ల బీహార్లో చత్ పూజ లాంటి ఉన్నాయని అన్ని సంస్కృతులను గౌరవిస్తామని కవిత స్పష్టం చేశారు ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తామని అక్కడి ప్రజలకు తాము వ్యతిరేకం కాదంటున్నారు కేవలం ఏపీ రాజకీయ నేతలను మాత్రమే ప్రశ్నిస్తున్నామని ప్రజలను కాదని కవిత తెలిపారు ఏపీలో కూడా అవసరమైతేనే బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కవిత చెప్పారు త్వరలోనే సీఎం కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పోటీపై నిర్ణయం తీసుకుంటారని కవిత స్పష్టం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో కవిత అనేక కార్యక్రమాలు నిర్వహించారు మహిళలందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమం వైపు నడిపించారు తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగ నిర్వహించి దేశ స్థాయిలో అందరికీ తెలిసేలా చేశారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియచేయటంలో తెలంగాణ జాగృతి సక్సెస్ అయిందని చెప్పొచ్చు రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేయగా కవిత నడిపిస్తుండడంతో దీని వెనుక రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది